చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ 14వ వార్డు అభ్యర్థి డాక్టర్ వెంకటేష్ నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. దీంతో బాధితుడు న్యాయ పోరాటం చేస్తానని తెలిపాడు. నమస్కారం అండి, నా పేరు వెంకటేష్. కుప్పం మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున 14వ వార్డు అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసేటప్పుడు ఈ వైసీపీ కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెట్టారో, ఈ విధంగా నాపైన భౌతిక దాడి చేసి ఈ అప్లికేషన్ని తీసుకెళ్లి చించేశారో మనందరికీ తెలిసిన విషయమే. నిన్నంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం నాపైన జరిగినటువంటి వైసీపీ దాడుల యొక్క ప్రత్యక్ష ఫోటోలను మీరందరూ చూశారు. ఈరోజు జరిగినటువంటి విషయం ఏంటంటే, మార్నింగ్ స్క్రూటినీకి వెళ్ళాం. స్క్రూటినీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ గారు మొత్తం నా అప్లికేషన్ వెరిఫై చేసి వ్యాలిడ్ అని పక్కన రాసుకొని నా దగ్గర సంతకాలు తీసుకున్నారు, మీ అప్లికేషన్ వ్యాలిడ్ అని. మరొకసారి డౌట్ వచ్చి వెళ్ళి అడిగాం, ఏమండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, అలాంటివి ఏం లేదండి, మీరు ఒకసారి చెప్పారు కదా, వ్యాలిడ్ అని రాశాం కదా, అంతేను, మీకు ఏమి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడే వచ్చినటువంటి మాకు సమాచారం ఏంటంటే, కమిషనర్ ఆఫీస్ నుండి నోటీస్ బోర్డులో నా అభ్యర్థిత్వాన్ని రిజెక్ట్ చేస్తున్నామనేటువంటి నోటీస్ బోర్డు వేశారు. అది ఏమి కారణం మాకు తెలియడం లేదు. కమిషనర్ గారు ఏదో మీటింగ్లో ఉన్నారంట, ఆయన మీటింగ్స్ రాగానే దాని కారణాలు పూర్వపరాలు తీసుకుని మేము న్యాయపరంగా పోరాడుతున్నాం. ఎట్టి పరిస్థితులు వదిలే క్వశ్చన్ లేదు. మా నాయకుడికి అధినాయకుడికి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇక్కడ కానీ కలెక్టర్ దగ్గర కానీ మా అప్లికేషన్ మరొకసారి రీవేపే చేయమని అడుగుతాం. అలాగే కోర్టులో కూడా మా యొక్క అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని కోరడానికి ఆస్కారం ఉంది. అట్లా కాకుంటే ఈ వైసీపీ వాళ్ళ యొక్క కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ ప్రజల ముందు ప్రజాతీర్పు ముందు నిలబడవు. మేము ప్రజల్లోకి వెళ్తాం, వాళ్ళ దగ్గర న్యాయమైనటువంటి తీర్పుని కోరుతాం. ప్రజలు ఎలా చెప్తే ఆ తీర్పును శిరసావిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ గెలిచే అవకాశం 100% ఉంది కాబట్టి ఆ ప్రజా తీర్పుని మేము